నమస్శివాయ. ఒక మంచి వీడియో చేయాలనుకున్నానంటే ఇదేంటంటే సీతారాముల ఫోటో ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు అనే టాపిక్ అండి. చాలా మంది సీతారాముల ఫోటో ఇంట్లో ఉండకూడదు అనేది నేను చూశాను, చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటో అండి మనకు సీతారాముల ఫోటో. ఎందుకండి చాలా మంది ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అంటే సీతారాములు అంటే కష్టాలు పడ్డారు కాబట్టి ఆ ఫోటో ఉంచుకుంటే మనకేమైనా కష్టాలు వస్తాయేమో అనే ఒక భ్రమ మనలో మొదలైంది. లేదండి అది ఏం కాదు, మనకు రామాయణం ఎందుకు రాశారు వాల్మీకి, తర్వాత తులసీదాస్ రామచరిత మానస్ ఎందుకు రాశారంటే రాముణ్ణి ఆదర్శంగా తీసుకోమని రాశారు. రాముడు వచ్చేసి నరావతారంలో ఉన్నటువంటి నారాయణుడు, అయినప్పటికీ కూడా తన ధర్మాన్ని రామో విగ్రహాన్ ధర్మ అంటారు, అంటే రాముడు మూర్తీభవించినటువంటి ధర్మం అండి. అటువంటి ధర్మాన్ని అంటే మనకు రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని, అంటే సంసార జీవితంలో రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని భర్త ఏ విధంగా ఉండాలా, తర్వాత సీతమ్మను రాముడు ఏ విధంగా చూసుకున్నాడు దానికోసము, తర్వాత తండ్రి మాట ఏ విధంగా జవదాటలేదు, అన్నదమ్ములను ఏ విధంగా చూసుకున్నాడు, తల్లిదండ్రులను ఏ విధంగా సేవించాడు, రాజ్యపాలన ఏ విధంగా చేశాడనే దానికి రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మన రామాయణం గాని సుందరాకాండ గాని పురాణాలు గాని చెప్తాయండి. అటువంటి రాముని ఫోటో ఇంట్లో ఉండకూడదని అది చదివాను నేను ఒక చోట, చాలా బాధ అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటో అండి. ప్రతి హిందువుగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరిళ్లలో కూడా పట్టాభిషేక ఫోటో పెట్టుకోవాలి. ఎందుకు పట్టాభిషేక ఫోటో పెట్టుకోవాలంటే పట్టాభిషేకం సమయంలో దేవతలందరూ చూడండి, మనకి విఘ్నేశ్వరుడు, శివుడు, సప్తర్షులు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, సీతా సహితంగా పట్టాభిషేకంలో కొలువై ఉన్నాడు. అటువంటి ఫోటో మనకి ఇంట్లో ఉంటే ఏమవుతుందయ్యా అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు కూడా సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉంటారు, పిల్లా పాపలతో సుఖంగా జీవిస్తారు. కాబట్టి ఆ ఫోటో మనకు శుభ్రంగా పెట్టుకోవాలి, ప్రతిరోజు పూజ చేసుకోవాలి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. శ్రీరాముని యొక్క పట్టాభిషేక ఫోటో ఉంచుకుంటే దానికి మనకు చేతనైనంత వరకు రోజు దీపం పెట్టేసి ఏదైనా నైవేద్యాన్ని, మనకు నచ్చిన నైవేద్యాన్ని పెట్టి రోజు దీపారాధన చేసుకోవాలి. అటువంటి సీతారాముల ఫోటో గురించి మనకి ఇలాంటిది రావడం అనేది, ఎందుకంటే మన హిందూ ధర్మం ముఖ్యంగా రాముణ్ణి ఖచ్చితంగా పూజించాలండి. రాముడి యొక్క నిత్య జీవితమే మనకు ప్రతి ఒక్కరికి, హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయమైన జీవితము. అటువంటి సీతారాముల ఫోటో ఉండకూడదనే మాట అవాస్తవం అండి. సీతారాముల ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. హిందూ ధర్మంలో రాముడే మనకు ఆదర్శము. ఒక అపోహ ఏంటంటే సీతారాములు కష్టాలు పడ్డారు, వాళ్ళు ఏం కష్టాలు పడలేదండి, ప్రారంభ కర్మను అనుభవించడానికి ఏ విధంగా అనుభవించాలా అని ఒక చిన్న శాపం వల్ల నారాయణుడు నరావతారంలో వానరులను తీసుకుని భార్యను వెతుక్కొని కష్టాలు పడతామని శాపం పెడతారు, అందువల్లే రామావతారం వస్తుంది. మనుషులకు చూపించడానికే నారాయణుడు వచ్చేసి రామావతారంలో వచ్చి రాముడిగా పుట్టి అన్ని చూపించాలనే ఉద్దేశంతోనే మనకు వచ్చాడు. కాబట్టి అటువంటి రాముడి యొక్క ఫోటో నిరభ్యంతరంగా పెట్టుకోండి, రోజు పూజ చేసుకుంటే మనకు పిల్లా పాపలతో సుఖంగా కూడా జీవిస్తారు. కాబట్టి రామావతారం యొక్క ఫోటో ఖచ్చితంగా మనకు ఇంట్లో ఉండాలి, ఉండి తీరాలని చెప్పేసి మనకు పెద్దలు చాలా మంది చెప్తారు. కాబట్టి నేను అందుకనే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి, రామాయణం చదవాలి. అసలు మన ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఏంటి అంటే ఏమున్నా లేకపోయినా కూడా మన ఇంట్లో ఒక చిన్న రామాయణ పుస్తకం ఉండాలండి. ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో తొలుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాముడి ఫోటో అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, పెట్టుకోండి. ఇది నాకు తెలిసినటువంటి సమాచారం, నేను పురాణాల ఆధారంగా తీసుకుని చెప్తున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.